Hey guys, welcome back to Ayyappa Vlogs. నేను ఈ కార్ వీడియోస్ అన్ని ఏవైతే లాస్ట్ పెట్టుకుంటూ వస్తున్నానో అవన్నీ ఒక రోజు చేసినవే, అంటే ఒక రోజు అంటే తీసుకొని అన్నీ చేశాను అండ్ ఒక్కొక్కటి పెట్టుకుంటూ వస్తున్నా 2-3 డేస్ గ్యాప్ ఇస్తూ. అండ్ ఈ వీడియో పెద్ద కంటెంట్ ఉన్న వీడియో కాదు, అంటే హైవే డ్రైవింగ్ అనేది, కాకపోతే లైక్ చిన్న వీడియోగా చేద్దామని చెప్పి చేస్తున్నా. అండ్ ఇంకొకటి నేను ఈ ఛానల్లో వ్లాగ్స్ కూడా చేస్తున్నాను, అంటే ఇప్పటికి పెద్ద ఏం చేయలేదు బట్ నెక్స్ట్ నుంచి ఇంకా కుమ్మేద్దాం అండ్ వాటిని కూడా కొంచెం చూడండి, సపోర్ట్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. సో ఇప్పుడైతే కరెక్ట్కి స్టార్ట్ చేద్దాం. అండ్ నేను ఈ హైవే డ్రైవింగ్ అనేది 4 లేన్ అయితే చేయట్లేదు, 2 లేన్ చేస్తున్నా. అంటే ఆపోజిట్ సైడ్ వెహికల్స్ వస్తుంటాయి కదా, లెఫ్ట్ రైట్ జస్ట్ 2 రోడ్సే ఉంటాయి, అదే సింగిల్ రోడ్లోనే లెఫ్ట్ రైట్ వెళ్తుంటారు కదా, అదే రోడ్లో చేస్తున్నా. సో ఇప్పుడైతే కార్ ఎక్కేద్దాం. అండ్ సీట్ బెల్ట్ కంపల్సరీ, మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ రూట్లో వెళ్ళినా సీట్ బెల్ట్ అయితే కంపల్సరీ పెట్టుకోండి. నేను ఇప్పుడు 4-వే లేన్లో ఉన్నాను, అంటే అదే ఔటర్ రింగ్ రోడ్, ఇది కడప ఔటర్ రింగ్ రోడ్ అనమాట. రైట్ తీసుకుంటే రాయచోటి అదే బెంగళూరు రోడ్ వస్తుంది, అట్లా వెళ్దాం మనం. ఇప్పుడు ఫుడ్ కంట్రోల్స్ దగ్గర ఏమీ పెట్టట్లేదు కెమెరా, జస్ట్ హైవే టిప్స్ మాత్రమే కాబట్టి ఓన్లీ అదొకటే చేస్తున్నాను. సో ఇక్కడి వరకే 4 లేన్ ఉంటుంది, తర్వాత 2 లేన్ వస్తుంది. సో హైవేలో వెళ్ళేటప్పుడు మనం ఇండికేటర్స్ కంపల్సరీ వాడాల్సి ఉంటుంది, మనం లెఫ్ట్ వెళ్ళినా రైట్ వెళ్ళినా. ఎందుకంటే వెనకాల ఇప్పుడు చూడండి కార్ వస్తుంది, ఇందాక నేను తిరిగాను, అంటే దూరంలో ఉంది కాబట్టి వెంటనే తిరిగాను. అదే కొంచెం దగ్గర వచ్చేటట్లయితే వాళ్ళకి అర్థం కావాలి నేను రైట్ వెళ్తున్నానా లెఫ్ట్ వెళ్తున్నాను అనేది. సో కంపల్సరీ ఇండికేటర్స్ యూజ్ చేస్తేనే ఒక ఐడియా ఉంటుంది డ్రైవర్స్కి, వెనకలు వచ్చే వాళ్ళకి ముందర వచ్చే వాళ్ళకి. 1-2 వెహికల్స్ ఉంటే ఏం కాదు, సపోజ్ గుంపుగా ఒక 3-4 వెహికల్స్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఇండికేటర్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి మిర్రర్స్ కూడా, మనం మోస్ట్లీ ఓవర్టేక్ అదే లెఫ్ట్ రైట్ తిరిగేటప్పుడు, సపోజ్ నేను రైట్ వెళ్తున్నాను, లెఫ్ట్ సైడే రైట్ వెళ్తున్నాను. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళాలనుకుంటే నేను ఈ మిర్రర్లో చూసుకోవాలి ఏమైనా వెహికల్స్ వస్తున్నాయా లేదా అనేది. సో మిర్రర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నుంచి ఇంకా డివైడర్ అయితే ఉండదు మనకి, ఓన్లీ 2 లేన్ రోడ్డు. హైవేలో నడిపేటప్పుడు స్పీడ్ మనం ఒక లెవెల్ ఫిక్స్ అయిపోవాలి, అంటే మనకు మూడు వచ్చినప్పుడు సమ్మ 160 కొట్టడము, మళ్ళీ రోడ్డు బాగలేకుండా 80-70 రావడం కాదు. మనం ఖచ్చితంగా కాన్స్టెంట్గా ఒక స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది, 70 లేకపోతే 80, 100 అదే ఒక లెవెల్ పెట్టుకోవాలి, అది దాటి క్రాస్ చేయకూడదు ఎప్పటికీ. అండ్ ఓవర్ స్పీడింగ్ అనేది చాలా డేంజర్, 100 లేదా 120 రోడ్డు బాగుంటేనే, అది కూడా కార్ కూడా బాగుండాలి 120 స్పీడ్ వెళ్ళాలంటే. 100-110 నన్ను అడిగితే సేఫ్ అది. అండ్ ఇదంటే ఓన్లీ 2 లేన్ కాబట్టి మనం కంపల్సరీ ఈ లేన్లోనే వెళ్ళాల్సి ఉంటుంది, లెఫ్ట్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 లేన్ కానీ 3 లేన్ ఉంటాయి కొన్ని, వాటిలో అయితే మీరు ఎప్పుడు ఒకే లేన్లోనే మెయింటైన్ చేయండి, లెఫ్ట్ రైట్ జంప్ అవ్వకోకుండా, ఓవర్టేక్ చేసేటప్పుడు కాకోకుండా. అండ్ ఇప్పుడు లారీ వచ్చింది, ముందర బస్సు అయితే వస్తుంది. సో ఓవర్టేక్ చేసేటప్పుడు మనం కొంచెం చూసుకోవాలి ఏమైనా వస్తున్నాయా లేదా అనేది. సో ఏం రావట్లేదు కాబట్టి తొక్కేయచ్చు, దూరంలో ఉన్నాయి. అండ్ ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అట్లా పాస్ లైట్ వచ్చినారనుకోండి, అక్కడ డ్రైవర్లు అలర్ట్ అవుతారనమాట, అంటే ఇతనికి ఏదో ప్రాబ్లం ఉంది కొంచెం స్లో అవ్వాలని వాళ్ళకి అర్థమవుతుంది. మీరు భయం వేస్తే కనుక పాస్ లైట్ ఇస్తుండండి ఓవర్టేక్ చేసేటప్పుడు, ఆపోజిట్ వచ్చే డ్రైవర్స్ కొంచెం అలర్ట్ అవుతారు. అండ్ ఇట్లా పల్లెలు వచ్చినప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, దూరడం అట్లాంటివి జరుగుతుంటాయి అనమాట, కుక్కలు కానీ పిల్లలు కానీ. సో ఇక్కడ మనకు ఒక పోలీస్ చెక్ లాంటిది ఉందన్నమాట, చెక్ పోస్ట్ వస్తుంది అక్కడ ఇది. సో ఇట్లాంటి టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లారీ వస్తుంది అండ్ ఓవర్టేక్ చేసేటప్పుడు సిగ్నల్స్ అయితే కంపల్సరీ వేయండి, వెనకాల వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మనం వెళ్తున్నాం, వాళ్ళు కూడా ఓవర్టేక్ చేయాలనుకున్నారు అనుకోండి, మనం ఆల్రెడీ ఇండికేటర్ వేసాం అనుకోండి, వాళ్ళు ఓవర్టేక్ అవ్వకుండా కొంచెం ఆగిపోతారు. అండ్ ఎప్పుడు అలర్ట్గా ఉండాలి మనం, ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు. ఇట్లాంటి రోడ్లు అంటే అలర్ట్గా ఉండాలి, 3 లేన్ 2 లేన్ వాటిలో అయితే వాటిలో కూడా అలర్ట్గా ఉండాలి, బట్ దీంట్లో కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. దగ్గరలో పల్లెలు వస్తుంటాయి, దూడుతుంటారు. సో ఆపోజిట్ కార్ వస్తుంది కదా, నేను ఈ లారీ మధ్యలో దూరేస్తాను ఇప్పుడు. ఎస్ బ్రేక్ డౌన్. కార్లో పెట్రోల్ కూడా లేదు. ఏం బాగుంటుంది? దిగుతావా? వద్దులే వెళ్ళిపోతాం. ఏంది ఆడిపోతావు ఇప్పుడు? ఏం బాగుంది అది, కొండల మిట్టలు. ఈడ ఫోటో తీసుకుంటావా? ఇక్కడే బ్రో ఫోటో. ఆడ దిగి ఆ నుంచి ఫోటో తీసుకుంటా బ్యాక్గ్రౌండ్. అయ్యో ఈ కార్ కానీ తీసుకుంటే కార్ పడుతుంది, అది పడుతుంది. వాట్ బ్రో ఇప్పుడు దిగాలనా ఏంది? కెమెరా ఆఫ్ చేయి చూపించనా. ఇక్కడ ముందు పోతే పెట్రోల్ బంక్స్ కూడా లేవు, ఘాట్ దాటాలి. అండ్ దీంట్లో పెట్రోల్ కూడా అయిపోయింది, అదే డీజిల్ కూడా అయిపోయింది. అండ్ ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయినా, ఒకవేళ మీరు హైవేలో పార్క్ చేసుకోవాలనుకుంటే ఇది అందరికి తెలిసే ఉంటుంది, ఎందుకు ఊరికి చెప్పడం. పదంపా. డోంట్ వరీ మ్యాన్, భయం లేకపోతే ఎవరైనా ఉండు ఎవరైనా నడపగలుగుతారు. మేమేమన్నప్పుడు సరేనా మార్చు ఫోర్త్. ఓకే ఇంకేమున్నాయబ్బా హైవే డ్రైవింగ్ మీద అంతే, నిదానంగా స్లోగా చూసుకొని వెళ్తూ ఉండాలి. అండ్ ఒకవేళ వర్షం ఇట్లా రోడ్డు కానీ తడిగా ఉంటే అక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి. సుమోబలు ఉంటా సుధాకర్, ఎప్పుడు ఇట్లా సుధాకర్ నీకే ఇట్లా వస్తేనే ప్రతి ఒక్కరి హారం కొడతావు కదా, అవసరం లేదు, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కాకపోతే కొంచెం స్లోగా వెళ్ళి వాళ్ళ పక్క నుంచి వెళ్ళిపోవాలి అంతే, కానీ ప్రతిసారి హారం కొట్టకూడదు. అన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు, ఎవరైనా వస్తున్నారా ఏంది అని. అండ్ ఇంకంతే, చెప్పేకి ఏం లేదు. ఇట్లా నిదానంగా వెళ్తూ ఉంటే మీకు అలవాటు అవుతుంది, మీరే ఒక్కొక్కటి తెలుసుకుంటారు డ్రైవింగ్ చేసేటప్పుడు. భయపడకూడదు ఫస్ట్. ఇంక ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేద్దాం. నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే కొంచెం బ్లాగ్స్ కూడా అట్లా కొంత చూస్తే ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి పిల్లకాయని. అండ్ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం, అంతవరకు బాయ్.